నెల 31న ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చించబోతున్నారు. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ జరగబోతుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా పర్యటనలు, పొత్తులు, ఎత్తులపై మంత్రులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కీలక సమావేశాలు జరగబోతున్నాయి. కేబినెట్ సంబంధించి కీలక అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఈ కేబినెట్ భేటీకి సంబంధించి కీలక అంశాలు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్లో కీలక అంశాలపై చర్చ జరగబోతుందా? కేబినెట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారంలోనే నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో ఇదే ఆఖరి కేబినెట్ గా మంత్రులందరూ కూడా చర్చించుకున్నారు. ఈ కేబినెట్ లోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అది ఎన్నికల కోణంలోనే కేబినెట్ నిర్ణయాలు ఉండే అవకాశం కనబడుతుంది. దాంతో ప్రధానంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి దాదాపు 26,000 ఖాళీలు ఉంటే 6 నుంచి 7,000 వరకు పోస్టులు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా శుభవార్త చెప్తామని చెప్పిన నేపథ్యంలో ఈ నెల ఎల్లుండి జరగబోతున్న కేబినెట్ లో ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో జగనన్న ఇళ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ వ్యవహారంలో ఇప్పటికే 12వ పీఆర్సీకి ఇప్పటికే ఒక రిపోర్ట్ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ రిపోర్ట్ వచ్చేసినా కాకుండా ఐఆర్ అనేది ఇంటర్మ్ రిలీఫ్ అనేది మధ్యంతర గుర్తు ఇవ్వాలని నిర్ణయిస్తుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. వాటితో పాటు తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో అమలు చేసినటువంటి మహిళలకి ఉచిత బస్సు స్కీమ్ సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు అమలు చేస్తారా లేకపోతే వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు పెట్టాలనే దానిపైన ఇంకా కసరత్తు చేయలేదు కాబట్టి కేబినెట్ దానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కనుక టీకో నిర్ణయం తీసుకుంటే కనుక వచ్చే నెల నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షం ఆల్రెడీ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో మహిళలకి మహిళా శక్తి, నారీ శక్తి అనే ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించారు కాబట్టి అంతకంటే ముందుగానే అమలు చేయడం ద్వారా పూర్తిగా వాళ్ళ మేనిఫెస్టో కంటే ముందుకు అమలు చేసే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని వైసీపీ భావిస్తుంది. జనవరిలోనే దీన్ని అమలు చేస్తారని అనుకున్నప్పటికీ కానీ కొన్ని ఆర్థిక భారం అన్ని కూడా లెక్కలు చూసుకోవాల్సిన నేపథ్యంలో వచ్చే కేబినెట్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి నిర్ణయం ఉండే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు రైతులకు రుణమాఫీ అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు అవసరమవుతాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని కోట్లు నిధులు వెచ్చించాల్సి వస్తుందనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసిన నేపథ్యంలో రుణమాఫీ అంశాన్ని కూడా ప్రధానంగా రేపు ఎల్లుండి జరగబోయే కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు రాబో ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన అంశాలపైన కేబినెట్ లో చర్చిస్తారని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆఖరి కేబినెట్ కాబట్టి మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యేది ఆఖరి సమావేశం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఇంకేమైనా ముందుకు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చే లోపు ఏమైనా కొత్త స్కీమ్ సంబంధించి కానీ ఇంకేమైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అంశాలు ఉంటే వాటికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. పూర్తిగా ఈ కేబినెట్ అయిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమర శంఖాన్ని పూరించారు. ఇప్పటికే సిద్ధం పేరుతో జగన్ సభలు నిర్వహిస్తున్నారు. నేను భీమిలో సభ నిర్వహించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తా, ప్రజలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మంత్రులందరూ కూడా ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలనే అంశాన్ని కూడా రేపు ఎల్లుండి జరగబోయే కేబినెట్ చర్చించబోతున్నారు. రామదాస్, అలాగే రుణమాఫీకి సంబంధించి ఇంకా ఉద్యోగులకు ఐఆర్కు సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి విధి విధానాలకు గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, రుణమాఫీ అనేది చాలా పెద్ద స్కీము. రైతులకి ఒక రైతులను ఆకట్టుకునే విధంగా గతంలో 2014లో టీడీపీ హయాంలో మేనిఫెస్టో ఇచ్చిన కారణంగానే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే ఒక విమర్శ కానీ ఆరోపణ కానీ వైసీపీ చేస్తుంది. మేము కూడా 2014లో రుణమాఫీ చేస్తారు ఒక మాట అంటే నేను అధికారంలోకి వచ్చాను ముఖ్యమంత్రి అయ్యాని 2014-19 వరకు వైసీపీ చెప్పింది. కానీ 2019లో రుణమాఫీ హామీని అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ ఎక్కడా పెట్టలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి రుణమాఫీ అంశాన్ని వైసీపీ తీసుకుంటుందని చెప్పాలి. 2024 ఎన్నికల కోణంలోనే రుణమాఫీ అంశాన్ని అయితే ఇప్పుడు
వైసీపీ తీసుకొస్తుందనే చర్చ జరుగుతుంది. అయితే ఇది ఆర్థికంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి దానిపైన కసరత్తు చేయాల్సి ఉంది, విధి విధానాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు కేబినెట్ లో సాధ్యాసాధ్యాలపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు అవకాశం ఉంది ఇప్పుడు, లేకపోతే రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో దాన్ని అమలు చేస్తామని ఒక హామీని నవరత్నాలతో పాటు అదనంగా ఈ హామీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు చర్చ కూడా రేపు కేబినెట్ ఎల్లుండి జరగబోయే కేబినెట్ లో జరగబోతుంది. ఇక ఎంప్లాయీస్ సంబంధించి ఉద్యోగులు కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు, ముఖ్యంగా టీచర్స్ కొంత వ్యతిరేకంగా ఉన్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఉద్యోగులు ఉన్నటువంటి పిఆర్టీ సంబంధించి కానీ పిఆర్టీ ఆల్రెడీ కమిటీ చేశారు, కానీ కమిటీ రిపోర్ట్ రావడానికి 2 ఏళ్ల సమయం పడుతుంది. జనరల్ గా సంస్థ పిఆర్టీ ఇచ్చేలోపు ఐఆర్ ఇవ్వడం అనేది ఆనవాయితీకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పిఆర్టీ బదులు ఐఆర్ ఎంత ఇవ్వాలి, ఇచ్చే ఉద్యోగులు ఎలాంటి పాలసీ ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రేపు కేబినెట్ లో కూడా దానికి సంబంధించి చర్చ జరగబోతుంది. ఒకవేళ ఇచ్చే కనుక నోటిఫికేషన్ ఇచ్చేలోపే ఐఆర్ అనేది అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది ఈ నెల 31న ఏపీ కేబినెట్ కీలక భేటీ జరగబోతోంది. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగులకు పిఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై కూడా చర్చించబోతున్నారు.